ఈ వీడియోలో వానకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి టాప్ 3 సన్నగిజ్జ రకాలలో దీర్ఘకాలిక రకాల గురించి ముందుగా తెలుసుకుందాం. దీర్ఘకాలిక రకాలు అనగా ఎక్కువ రోజులు పంటకాలం కలిగిన రకాలను దీర్ఘకాలిక రకాలు అంటారు. ఈ వీడియోలో టాప్ 3 దీర్ఘకాలిక రకాల గురించి మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో టాప్ 3 మధ్యకాలిక రకాల గురించి తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా విత్తన ఎంపిక చూసుకున్నట్లయితే ముందుగా ఏ పంటకైనా విత్తన ఎంపిక అనేది కీలకం. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు విత్తనాలు ముఖ్యంగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలను చూసి ఎన్నుకోవాల్సి ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే వానకాలానికి అనువైన టాప్ 3 వరి రకాల గురించి తెలుసుకుందాం. మొదటిది సాంబ మసూరి BPT 5204. ఈ రకం మనందరికీ ఎక్కువగా పరిచయం ఉన్న వరి రకం. దీని పంట కాలం 150 రోజులు ఉంటుంది. సన్నగింజ రకం, అన్నం నాణ్యత బాగుంటుంది. ఈ రకాన్ని ఆలస్యంగా నాట్లు వేసుకోవద్దు, మరియు ముదురు నారును నాటు వేయకూడదు. ఇలా చేస్తే దిగుబడి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని కాలపరిమితి 150 రోజులు ఉండడం వల్ల దోమపోటు ఎక్కువగా వస్తుంది. అధిక వర్షాలకు గాలులకు ఈ వరి రకం పడిపోతుంది. BPT 5204 వరి రకం దిగుబడి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈ రకం వరిలో ముందుగానే తెగుళ్లను చీడపీడలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టి మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలలో ప్రధానంగా WGL 44 సిద్ధి పేరుతో మనకు అందుబాటులో ఉంది. పంటకాలం 140 నుంచి 145 రోజులు ఉంటుంది. గింజ సన్నగా ఉండి మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ రకం ఉల్లికోడును తట్టుకుంటుంది. ఎకరానికి 30 క్వింటాళ్ళ దిగుబడి ఇచ్చే వరి రకం. అలాగే MTU 1061 ఈ రకాన్ని మనం ఇంద్ర అనే పేరుతో పిలుస్తాము. పంటకాలం 150 నుండి 155 రోజులు ఉంటుంది. ఈ రకాన్ని ఎక్కువగా ఖమ్మం జిల్లాలలో సాగు చేస్తారు. ఈ రకం గింజలు మధ్యస్థ సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటాయి. ఈ రకం సుడిదోమ, ఎండాకు తెగులను తట్టుకుంటుంది. ఈ రకం వరి ఎత్తు పెరుగుతుంది, కానీ కాండం బలంగా ఉండడం వల్ల పడిపోకుండా ఉంటుంది. దీన్ని దిగుబడి చూసినట్లయితే ఎకరానికి 28 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. మీలో ఈ 3 రకాలను సాగు చేసిన వారు ఉంటే మీరు ఏ వరి రకాన్ని సాగు చేశారు, ఆ వరి రకం ఎలాంటి ఫలితాలు ఇచ్చింది, మీరు ఎటువంటి చీడపీడలను తెగుళ్ళని గమనించారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిగతా రైతులకు మీ కామెంట్ ఉపయోగపడుతుంది. ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.